వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా పీఈటి ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు డీఈఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ పీఈటి ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు కల్పించాలని, 450 విద్యార్థులు ఉన్న పాఠశాలకు మరో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. కేబినెట్లో ఆమోదం పొందిన తమ సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం నాయకులు బాబు రవి, రమేష్, వినోద్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవయ్య, సెల్వ పాండియాన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం అమరావతి వారి పిలుపు మేరకు అన్ని జిల్లాలో రిలే నిరాహార దీక్షలను జరుపుకుంటున్నాము. ఎన్నో ఏళ్లుగా పీఈటీలకు ప్రమోషన్ కోసం పోరాడి ఈవో తెచ్చుకొని కూడా ప్రభుత్వము ఇంతవరకు కూడా దాన్ని సరైనటువంటి జీవో ఇచ్చి కూడా ఫిల్అప్ చేయకుండా ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి పీఈటీల ఉన్నతీకరణను త్వరగా జరపాలని మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా డీఓ పూల్లో ఉన్నటువంటి పీఈటీలు అందరూ ఒక చోట పనిచేసి ఒక చోట జీతం తీసుకోవడం చాలా ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా శాశ్వతమైనటువంటి పాఠశాలల్లో నియమించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం ఉంది. దయచేసి దీన్ని ప్రభుత్వము తప్పనిసరిగా పీఈటీల్ని శాశ్వతమైనటువంటి పాఠశాలల్లో నియమించాలి. తర్వాత వాళ్ళకి అక్కడ జీతం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాలి. రెండవది, 450 పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు అదనంగా ఒక పీఈటీ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వేరే పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూల్లో జీతం రాసి ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు. అలా కాకుండా 450 విద్యార్థులు పైన ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా రెండో పీడీ కానీ పీటీ పోస్ట్ ఇవ్వాలి. అలా ఇస్తే ఈ డీఓపులో ఉన్నటువంటి కూడా 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉన్నతీకరించిన 100% ఉన్నతీకరించినటువంటి పీటీలను కూడా పీడీలుగా మార్చి తప్పనిసరిగా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి ట్రైనింగ్ లేనటువంటి పీటీలు కూడా తప్పనిసరిగా బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ప్రమోషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం.